ఆదివారం సత్తుపల్లి వచ్చిన ప్రముఖ విప్లవ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం, స్వేచ్ఛా మార్కెట్ పేరుతో ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు ప్రజలను దోపిడీ చేసే పద్ధతిలో ఉన్నాయని, వాటి వల్ల దేశానికి నష్టమని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే దానికోసం ఈ కుయుక్తులు పన్నుతున్నారని, వాటిని వెంటనే మోడీ ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అటు వివరాలను ఇప్పుడు ఆయన పబ్లిక్ వైబ్ న్యూస్లో మాట్లాడారు. తెలియజేద్దాం, చూస్తూ ఉండండి, ఉంటూ ఉండండి. మా రైతుల పాటి వివరాలు కాదు, శాపాలు కాబట్టి చట్టాలు ఇమ్మీడియట్గా మీరు రద్దు చేయండి అని గత 9 నెలలుగా ఢిల్లీలో రైతులు మొహమ్మతం చేస్తున్నారండి. 600 మంది పైగా చనిపోయారు. ఇప్పుడు 11 సార్లు చర్చలు జరిగాయి. చట్టాలు మేము రద్దు చేసే ప్రసక్తే లేదు, సమన్వయం చేస్తాం కానీ ఒక్కరి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ చెప్తుంటే ఎట్టి పరిస్థితులు సరే చట్టాలు మీరు రద్దు చేయాల్సిందే, బిల్లు వాపసీ, నగదు వాపసీ అని రైతులు ముక్కు పట్టుతుంది. మిత్రుల అన్నం పెట్టి అన్నగతి ఎవరైతే ఉన్నారో ఛానల్ ఉంది ఆ రైతుని, ఈ చట్టాలు తీసుకొచ్చి మీ కేంద్ర ప్రభుత్వం వారు వాళ్ళ రోడ్డు మీద పట్టుకొచ్చారు. రోడ్డు మీద శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతుల్ని కారుతో తప్పించేస్తున్నారు, ఎనపగుళ్ళు పెడుతున్నారు, ముళ్ళగడ్డ పెడుతున్నారు. వాళ్ళని దేశ శక్తుల ద్రోహుల, జాతి ద్రోహ శక్తుల, సంగీత శక్తుల కాదే అన్నం పెడుతున్న అన్నదాత. నరేంద్ర మోడీ గారు గత 2 ఏళ్లుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్ పూసుకొని ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించుకున్నారు?